హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు యువర్ వెరీ ఫేవరెట్ షో శేషగిరి శారీ హౌస్ వారి సీతాకోక చిలుక. నేను మీ గౌతమి. మీ అందరికీ తెలిసిందే ఈరోజు మార్నింగ్ సుప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచన రాణి కాలిఫోర్నియాలో మృతి చెందారు. ఆవిడ పేరుకున్న ప్రఖ్యాత ఎంత అంటే, ఆవిడ నవలల కవర్ పేజ్కి ఆవిడ పేరే పెద్దగా వేసేవారన్నమాట. అంటే ఆవిడ రాసిన నవల పేరు చిన్నగా వేసి ఆవిడ పేరు పెద్దగా వేసేవాళ్ళన్నమాట. ఆవిడ రచనలు ఎలా ఉండేవి అంటే, మధ్యతరగతి మహిళా పాఠకుల ఆరాధ్య రచయిత్రి యద్దనపూడి, సినిమా కథ రచనలోనూ బంగారు కళలు పండించిన ప్రజ్ఞాశాలి ఆవిడ. ఆవిడ రాసిన రచనలు ఎలా ఉండేవి అంటే, ఒక ఆరడుగుల అందమైన ఐశ్వర్యవంతుడైన ఒక అబ్బాయిని సృష్టించి, ఒక అదొక సృష్టి మాత్రమే, అలా సృష్టించి ఆ అబ్బాయిని అండ్ అలా ఒక అమ్మాయిల కలల రాకుమారిలాగా చేసేదన్నమాట. అండ్ ఆవిడ రచించిన రచనలోనూ కొన్ని సినిమాలు కూడా తీయబడ్డాయి. అవేంటి అంటే, మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, అలా తదుపరి రచనలు, నవలలు, ఇవన్నీ ఒక సినిమాలా కూడా తీయబడ్డాయి. అండ్ ఆల్సో ఒక టీవీ సీరియల్ కూడా తీయబడింది ఆవిడ నవలలో, అది రాధామధు. అండ్ ఆవిడ సుమారు 41 నవలలు రాశారన్నమాట. ఎంత గొప్పవాళ్ళు, ఇలా మన మధ్య లేకుండా పోయినందుకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు మన షో స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు మన షోలో ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. హలో, హాయ్ అండి గౌతమి గారు. హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? లక్ష్మీ, తూర్పు గోదావరి. లక్ష్మీ గారు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను లక్ష్మీ గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? తూర్పు గోదావరి నుంచి అండి. తూర్పు గోదావరి నుంచి చేస్తున్నారా? సూపర్. లక్ష్మీ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ నా అండి మీరు? హౌస్ వైఫ్ కదా, ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారండి? ఖాళీ టైం దొరికినప్పుడు మీ వనిత ఛానల్ చూస్తూ ఉంటానండి. అవునా అండి, వనిత ఛానల్లో ఏమేం చూస్తూ ఉంటారండి? వనిత ఛానల్లో వాట్ ఏ టేస్ట్ అది చూస్తా, రుచి చూడు చూస్తా, నవ్య చూస్తా, చాలా చూస్తా ఇంకా. అవునా, వాట్ ఏ టేస్ట్ చూసి ట్రై చేస్తూ ఉంటారా వంటకాలు? ట్రై చేయడం అంటే ఇంతవరకు నేనేమి ట్రై చేయలేదు, చూడడం వచ్చే ట్రై చేస్తాం. అవునా, సూపర్ సూపర్. మీరు మంచి వండుతారా మరి ఇంట్లో? అందరు అంటూ ఉంటారా సూపర్ వంటలు చేస్తారని? సూపర్ అంటే మా హౌస్ వర్క్ సూపరే మరి. బయటకి ఎప్పుడు అంటే వాళ్ళు బాగున్నా బాగోపడం ఫీల్ అవుతామని బాగున్నాయని చెప్తారు కదండి మరి. అంతే కదా? అంతే కదా మరి. టిఫిన్ చేశారా? అయిందండి. ఏం వండారు, ఏం తిన్నారు? ఈరోజు అయితే ఇడ్లీ అండి. ఇడ్లీ తిన్నారా? ఇడ్లీ, కొబ్బరి చట్నీ. అవును. మీరు చేశారా, బయట నుంచి తెప్పించారా? మేమే చేస్తామండి, ఇంట్లో చేసుకుని తిన్నాం. మీరే చేశారా? ఇడ్లీ అయితే బయట హోటల్స్ కన్నా ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. సూపర్. రేపు 23వ తారీఖుని మా సిస్టర్ అండ్ బ్రదర్ది బర్త్డే, అడ్వాన్స్ తీసుకొచ్చి చెప్పాలి మీరు. ఆ రోజు కాల్ కలుస్తుందో కలవదో మరి. తప్పకుండా. మీ సిస్టర్ పేరేంటి? లావణ్య రాము. లావణ్య రాణియా? తప్పకుండా లావణ్య గారికి. లావణ్య వాళ్ళిద్దరుని ప్రిన్స్, వాళ్ళిద్దరు లావణ్య అండ్ రాము. వావ్ వావ్, క్యూట్, నైస్, సో నైస్ రే. లావణ్య అండ్ రాము గారికి ఇద్దరికి హ్యాపీ బర్త్డే అడ్వాన్స్గా. మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలి అండ్ హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ. మీకు తెలుసు కదా, యద్దనపూడి సులోచన గారు మృతి చెందారు. మరి ఆవిడ నవలలు మీరు, మీకు తెలుసా ఏమన్నా? నవలలు అయితే నాకు తెలియదు, కానీ రాధామాధు సీరియల్ అయితే చాలా ఇంట్రెస్ట్గా చూసి వెళ్ళడం, చాలా బాగుండేది అది సీరియల్ కూడా. ఒక పల్లెటూరులో తీసినట్టుగా ఉండేది సీరియల్, చాలా చాలా బాగుండేది. అందులో హీరోయిన్ ఏంటి, నటించిన వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేసేవారు. ఆ సీరియల్ అంటే చాలా లైట్ గా ఉండేది, బాగుండేది సీరియల్. ఆ సీరియల్ బాగా ఫాలో అయ్యేవారా? అది బాగుండేది, రాధామధు మాత్రం చాలా బాగుండేది సీరియల్. పాపం వారి చెందర్ వారి పాపం వారి కుటుంబానికి అదే తీరని లోటు పాపం. అలాంటి వాళ్ళు, అసలు అలాంటి వాళ్ళని కోల్పోతున్నాం అంటేనే చాలా బాధగా ఉంది కదా. అవునండి, చాలా బాధ.
ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో అంటే అందరూ ఫేవరెటే. ఎవరు బాగా సినిమా ఎవరిది బాగుంటే వాళ్ళే ఫేవరెట్. అంతే, ఎవరి సినిమా బాగా ఆడితే, ఎవరి సినిమాలో హీరో క్యారెక్టర్ బాగుంటే వాళ్ళు ఇష్టమా మీకు? అవునండి. అవునా, అయితే సరే, నా కోసం ఒక సాంగ్ పాడండి. ఓకే, పాడుతున్నాను. ఇంద్రధనుసులో బ్రహ్మ దృష్టిలో ఏడు వింతలు నీల అద్భుతం తీరు దాని ఓ అద్భుతం ఉత్తరాలు ఏడు సముద్ర నేడు ఇంకందే కొండలు ఏడు పెళ్ళితో వేసే అడుగులు ఏడు నువ్వు నా తోడు మనీసం నేను నీ తోడు నువ్వు నా తోడు ఆ ప్రేమ నేను నీ తోడు ఇంద్రధనుసులో ఏడు రంగులు బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు. బాగుందండి, చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ అండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తుండే అని ఎప్పుడూ హ్యాపీగా ఉండండి. కాంగ్రాచ్యులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. శేషగిరి శారీ హౌస్ లో చాలా మంచి శారీ కలెక్షన్ ఉందండి, ఒకసారి వెళ్ళండి, మీరు చూడండి అండ్ మీరే చెప్తారు ఎంత బాగున్నాయని. అండ్ వాళ్ళు 40-50% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సూపర్ కదా. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసిద్దాము. హలో అమ్మా, నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడేది? నా పేరు రత్నగిరిజ, కొవ్వూరు నుంచి చేస్తున్నానండి. రత్నగిరిజ గారు, మీ పేరు చాలా బాగుంది తెలుసా? అర్థం మీ అభిమానం. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను 1 ఇయర్ గా ట్రై చేస్తున్నానండి. అలా రోజు చేసి 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 ల్యాండ్ లైన్ కూడా పాడైపోయిందండి. అలాంటి వాడ కలిసిందండి. మీతో మాట్లాడే అదృష్టం మాకుంది వాడ. మాకు కూడా అదృష్టమే కదా, మీతో మాట్లాడే అదృష్టం కూడా మాకు ఈరోజు కలిగింది. మీ టీం అందరికి కూడా, మీకు కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఛానల్ అంటే నాకు చాలా చాలా ఫేమస్ అండి. నాకు చాలా ఇష్టం వనిత వారి అంటే. ఈ ఉదయం 9 గంటలు ఎప్పుడు అవుతుందో, టిఫిన్ పండు అలా పడేసి నేను అలా పాట పాటలు వింటూనే ఉంటానండి. నాకు అంత ఇష్టం మీ వనిత ఛానల్ అంటే, మన వనిత ఛానల్ అంటే. అంతే, చాలా కోరిక ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలి. ఏమిటంటే అలాగా నేను కూడా ఇందులో, నేను కూడా ఒక వనితనే. ఇలాగా చాలా అసలు చెప్పలేని అభిమానం మీరంటే. అర్థమైపోతుంది మీ మాట వనిత అంటే నాకు చెప్పలేనంత అభిమానం. మీరు మాట్లాడుతుంటే మీ మాటల్లో మీ హ్యాపీనెస్ అనేది కనిపించి వచ్చేస్తుంది అనమాట. మీకు వనిత టీవీకి పట్ల మీద ఉన్న ప్రేమ కనిపించి వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా థ్యాంక్స్ అండి. వేళ కాల్ కలిసినందుకు, మీ టీం వారు చాలా అభిమానంగా మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు. తప్పకుండా చెప్తానండి. మా టీం వాళ్ళు ఎగిరి గంతులు వేస్తున్నారు. ఒక్క సంవత్సరం నుంచి అదే పండుగ చేస్తూనే ఉంటానండి. అమ్మా నీకు కలవదమ్మా, ఎందుకమ్మా చేతులు లాగుతాయని పిల్లలు తిడుతూ ఉంటారండి. అయినా సరే నేను గర్వం అనమాట అండి. అయ్యో, మీ పిల్లలకి నేను చెప్తాను, ఈరోజు కలిసింది కదా, చూసారా? అవునండి, అది నేను అదే అంటున్నాను. ఎప్పటికైనా కలవక మాంది. అంతే మనం ప్రయత్నం. ఎందుకంటే నాకు అంత గర్వం వస్తుందండి. ఈ వాడ కాలు కలిస్తే చాలా చాలా అభిమానం అండి. మాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా, మీ పేరు నిలబడింది అక్కడ మీ ఇంట్లో కదా. అవును కదండి. అవునవును, మా వాళ్ళు మా వాళ్ళంతా కూడా చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు చెప్పండి. తప్పకుండా మీ వారికి ఎవరెవరైతే అందరూ చూస్తున్నారో మీ అందరికీ పెద్ద హాయ్ అండ్ కాల్ చేస్తూనే ఉండాలి. మీరు చేస్తేనే కదా కలిసేది. ఎంతో మంది చేస్తారు కదా, అందరికీ కలుస్తూ ఉంటుంది కదా. అట్లా అనుకోద్దు కాల్ కలవదు అని. చూసారా ఇప్పుడు కలిసింది. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు హీరో అలా ఏమి ఉండదండి, ఏది బాగుంటే అదే చూస్తాను. ఎక్కువగా భక్తి అవన్నీ చూస్తానండి. సినిమాలు చాలా తక్కువ అండి చూడడం. ఓకే, మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 18 ఏళ్ళు అయిందండి. 18 ఏళ్ళు అయిందా? సూపర్ సూపర్. బాబు ఇంటర్ డిగ్రీ 1st ఇయర్ లోకి వచ్చాడు, పాప ఇంటర్ 2nd ఇయర్ లోకి వచ్చిందండి. అవునా, సూపర్ సూపర్, మంచి కదా. ఇప్పుడు అందరూ హ్యాపీ కదా, మీకు కాల్ కలిసింది, మీ మాట నిలబడింది.
నా కోసం ఒక సాంగ్ పాడొచ్చు కదా? మరి నేను పాడితే మీరు అడిగిపోతారేమో. లేదు లేదు లేదు, బాగుంటది, చాలా బాగుంటది. మీరు పాడని నేను చెప్తాను. అయ్యో అయ్యో, దగ్గరకు వచ్చి దిమ్మంది, సర్లే పాపం దగ్గరికి దాని మనకి నీలో ఉండండి, ఆ ముద్దీలో నీకే ఉండి. చాలండి, ఏమడిల్లుకున్నారో పాపం. లేదు లేదు, చక్కగా వాడారు, మీరు ట్రై చేశారు, అదే ఎక్కువ తెలుసా. అయ్యో, మీ ఖాళీ టైం దొరుకుతుంది కదా కొద్దో కొంత, ఆ టైంలో ఏం చేస్తారు మీరు? అంటే ఇంటి దగ్గర చిన్న బిజినెస్ ఉందండి. ఏముంది? స్టిచ్చింగ్ చేస్తాను. ఓకే, ఏం స్టిచ్ చేస్తారు? బ్లౌజులు మామూలుగా డ్రెస్సులు అన్ని వచ్చండి. అవునా, మీ వరకే చేసుకుంటారా, బయట వాళ్ళకు చేసిస్తారా? చేస్తానండి, బయట కూడా చేస్తూ ఉంటాను. చేస్తూ ఉంటారా? డిజైనర్ వేర్స్ కూడా చేస్తారా? ఓఫో, మీ అమ్మాయికి అయితే ఫుల్ కుట్టిస్తారనమాట మీరు కాలేజ్కి వేసుకెళ్ళడానికి కదా. కదా, సూపర్ అబ్బా. అట్లా మనకి మనకే ఆర్ట్ వచ్చింది అనుకో, స్టిచ్చింగ్ అదంతా అసలు ఏ టెన్షన్ ఉండదు, మనకి కావాల్సిన అన్ని స్టిచ్ చేసుకోవచ్చు. అవునండి, అంతే కదా. అవునండి, మీరు టెన్షన్ పడకండి. టెన్షన్ చెప్పండి, మీరు మా ఇంటికి భోజనానికి రావాలి. తప్పకుండా నా అడ్రస్ ఇస్తాను, మీరు మీ టీం వారు మీరు ఎవరు వచ్చినా పర్వాలేదండి. సో స్వీట్ ఆఫ్ యూ, తప్పకుండా వస్తాను. ఎంత చక్కగా, అసలు ఎంత, మేము అడగక ముందే మీరే ఇన్వైట్ చేశారు ఖుద్ బ ఖుద్. తప్పకుండా వస్తాను. మా టీం వాళ్ళందరినీ తీసుకొని వస్తాను, ఓకేనా? తప్పకుండా తప్పకుండా. పాప పాప పెళ్లి కూడా పిలుస్తారు, నాకు ఇలాగే కాల్ కలిస్తే ఇదే నా పిలుపు. అలాగే పాప పెళ్లి కూడా పిలుస్తారండి, తప్పకుండా రావాలండి. తప్పకుండా అందరం వస్తామండి. మీరు పిలిచినందుకు, మీరు వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు అన్నారు కదా కాల్ కలవదు చెయ్యకు అని, దానికోసమైనా వస్తాం. సూపర్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ ఎప్పుడు హ్యాపీగా ఉండండి అండ్ మేము తప్పకుండా వస్తాం మీ ఇంటికి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. కాల్ కలిస్తే కాటన్ శారీ మీ సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంట వెంటనే కాల్ చేసి మంచి కాటన్ శారీని మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు మన లెక్స్ లకి కాలర్ ఎవరో చేసిద్దాము. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడేది? సంధ్యా అండి. ఎవరు? సంధ్యా అండి. సంధ్యా. సంధ్యా గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను సంధ్యా గారు, కొంచెం గట్టిగా మాట్లాడరా? ఓకే అండి, ఓకే ఓకే. సంధ్యా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? హైదరాబాద్ నుండి అండి. హైదరాబాద్ లో ఎక్కడ? వనస్థలిపురం అండి. వనస్థలిపురమా? వావ్, దగ్గరే. అవునండి. సంధ్యా గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకరా, సూపర్ సూపర్. మరి ఖాళీ టైం దొరుకుతుంది కదా, ఆ టైంలో ఏం చేస్తారు? పేపర్ చదువుతుంటాను, దేవుడి బుక్స్ చదువుతానండి. అవునా, సూపర్ అబ్బా. ఏదో ఒక దేవుడి పాట పాడండి. పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే, నిలిచాను తీయరా తలుపులను స్వామి, తీయరా దర్శనము. పూజలు చేయా పూలు తెచ్చాను, అంతేనండి. ఓఫో, టెస్ట్ చేశారనమాట, దేవుడి బుక్స్ చదువుతా అన్నారు, దేవుడి పాటలు వచ్చారా వారిని. చక్కగా పాడుతున్నారు కదా మీరు. అవునండి. మూవీస్ చూస్తూ ఉంటారా? ఎప్పుడో ఒకసారి వెళ్తానండి. ఎక్కువ మూవీస్ చూడను. ఎక్కువ చూడరా? ఎందుకలా? అంటే టైం కుదరదండి, నాకు మూవీస్ కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. అవునా, టీవీలో వచ్చినా చూడరా? టీవీలో వస్తే చూస్తానండి. అవునా, రీసెంట్గా ఏం మూవీ చూసారు టీవీలో? మహానటి చూసానండి. మహానటి టీవీలో చూసారా? టీవీలో కాదండి, బయట చూసాను. థియేటర్లో చూసారా? వావ్, సూపర్. నచ్చిందా? బాగుందండి.
బాగుంది కదా. అయితే మహానటిలో సాంగ్స్ వచ్చా మీకు? రావండి, నేర్చుకోలేదు. అయ్యో, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు నేర్చుకొని పాడాలి. ఓకేనా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఇంకో సాంగ్ పాడండి, మూవీ సాంగ్. మూవీ సాంగ్ కావాలండి? ఎస్. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటకు రాదేలా. అతడిని చూస్తే చెప్పలు వాలిపోయి, అమ్మా పేదెలా. ఎదురుగా వస్తే చెప్పకాగిపోయి, తలపులు రేపేదెలా. ఒకసారి దరి చేరి ఎదల గొడవేమిటో, నిలపకపోతేలా. అంతేనండి. సూపర్, మీరు ప్రాక్టీస్ చేశారు కదా? అవునండి. నాకు తెలుసు ఎంత కష్టపడ్డారో. సూపర్. మీరు వనిత టీవీ చూస్తూ ఉంటారా? డైలీ వాచ్ చేస్తానండి. అవునా? ఏమేమి చూస్తారు వనిత టీవీలో? న్యూస్ చూస్తాను, సీరియల్ చూస్తాను, వంటల ప్రోగ్రామ్ చూస్తాను. ఓఫో, వంటల ప్రోగ్రామ్ చూసి ట్రై చేస్తారా? చేస్తానండి. చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. ఏమేమి ట్రై చేశారు ఇప్పటి వరకు? అవునా? మీరు ట్రై చేసి మీకు సూపర్ గా కుదిరిన డిష్ ఏంటి? ఓకే, మరి నేను వస్తాను, మరి నాకు కూడా చేసి పెడతారా? వచ్చేస్తాను, మరి షో అయిపోయాక వచ్చేస్తాను, మరి చేసి పెడతారా? మీరేమో నాన్ వెజ్ బాగా చేస్తారు, నేనేమో నాన్ వెజ్ బాగా తింటాను. సూపర్ గా కుదురుతుంది మనకి. సూపర్. మీకు తెలిసింది కదా, ఈరోజు మార్నింగ్ ఎద్దనపూడి సులోచన గారు మరణించారు. మరి ఆవిడ, అవునండి, ఆవిడ నవల్స్ చదివేవారా మీరు? కొద్ది కొద్దిగా చదివానండి. ఓకే, చదివాను. మీకు నచ్చింది ఏమిటి, ఏ నవల్ ఆవిడ నవల్స్ లో? ఓకే ఓకే, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, అండ్ ఎప్పుడు హ్యాపీగా ఉండండి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. శేషగిరి శారీ హౌస్ లో చాలా మంచి శారీ కలెక్షన్ ఉన్నాయండి. మీరు ఒకసారి వెళ్ళండి, మీరే చెప్తారు. అండ్ వాళ్ళు 40-50% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్, ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసిద్దాము. హలో. హలో హలో, హాయ్. హలో, హాయ్, నా పేరు మౌనిక. మౌనిక, ఎలా ఉన్నారు మౌనిక గారు? చాలా బాగున్నాం. చాలా బాగున్నారా మౌనిక గారు? మిమ్మల్ని మౌని అంటారు అందరూ? మౌని అంటారు. మౌని అనే అంటారా? నేను మౌని అనే అంటాను. మోనా 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 అలాగే పిలుస్తారు అందరూ. పాడతారా సాంగ్? కూడా పాడతారా మీకోసం? ఎవరు పాడరా? పాట పాడతారు, నాకు రాదు పాట పాడడం రాదు. ఓకే, మీరు అలానే చెప్తారు, అందరు అలానే చెప్తారు. కానీ పాడేసేసరికి ఏ శ్రేయా శ్రేయా ఘోషాల్, లతా మంగేష్కర్ ఆ రేంజ్ లో పాడేస్తారు. మళ్ళీ ఏదో ఒక పాట పాడండి, నేను చెప్తాను. పాట పాడడానికి గుర్తు రావట్లేదు. ఏ పాట పాడాలి? ఏ పాట కూడా గుర్తు రావట్లేదా? మీ ఫేవరెట్ హీరో ఎవరు? రెండు లైన్లే పాడతారా? అయ్యో. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేషా? మహేష్ బాబు నాని. మహేష్ బాబు నానియా? సూపర్ అబ్బా. మహేష్ బాబు గారు అంటే ఎందుకు ఇష్టం మీకు? నాని అంటే ఎందుకు ఇష్టం మీకు? నాని యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు, నేచురల్ గా కదా. అవును. మరి మహేష్ బాబు గారు అయితే మా డైలాగ్స్ వర్షన్ చాలా బాగుంటుంది, ఆ వాయిస్. ఓకే, నాని గారేమో యాక్టింగ్ బాగా చేస్తారు, మహేష్ బాబు గారేమో డైలాగ్స్ బాగా చెప్తారు. వాయిస్ చాలా క్లియర్ నీట్ గా చెప్తారు.
ఓకే, అయితే నాన్నగారిది ఒక మంచి డైలాగ్ చెప్పండి. అయ్యో ఎలా అయ్యో, మీరు మీకు ఇద్దరు ఫేవరెట్ హీరోస్ ఉన్నారు, ఇద్దరు ఫేవరెట్ హీరోస్ది ఒక డైలాగ్ అయినా చెప్పచ్చు. మహేష్ బాబు డైలాగ్ ఏది చెప్తారు నేను చెప్పనా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా ఆడే పండుగాడు నేనే, అందరూ అదే చెప్తారు. అవును అవును, సూపర్ అబ్బా. మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరు జాబ్ గురించి ట్రై చేస్తున్నారా? సూపర్, మీకు తొందరలో మంచి సూపర్ జాబ్ రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ జాబ్ వచ్చాక నాకు కాల్ చేసి చెప్పాలి, ఓకేనా? తప్పకుండా. స్వీట్ బాక్స్ కూడా తీసుకొని రావాలి, ఓకేనా? తప్పకుండా తీసుకొస్తా. అయితే ఒక సాంగ్ పాడండి ఇప్పుడు. అయ్యో, మీకు మహేష్ బాబు అంటే ఇష్టం, నాని అంటే ఇష్టం, మంచి సాంగ్ పాడొచ్చు కదా. మహేష్ బాబు సాంగ్ కూడా గుర్తు రావట్లేదా? నేను చెప్పను, అది పాడతారా? టూ త్రీ లైన్స్ పాడండి, పర్లేదు. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, అయితే పాడండి. దూకుడు అన్నారు కదా, పాడండి. అదే గురువారం మార్చి ఒకటి సాయంత్రం పాయి పాటి తొలిసారిగా చూసానే నిన్ను. అయ్యో నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు సాంగ్ నేర్చుకొని పాడాలి, ఓకేనా? తప్పకుండా. ఓకేనా, సాంగ్ పాడాలి అండ్ మహేష్ బాబు గారిది డైలాగ్ చెప్పాలి, నాన్నగారిది డైలాగ్ చెప్పాలి, మహేష్ బాబు గారి సాంగ్ పాడాలి, నాన్నగారి సాంగ్ పాడాలి, ఓకేనా? తప్పకుండా. ఇప్పుడు మరి నాన్నగారు బిగ్ బాస్ లో వస్తున్నారు కదా హోస్ట్ లాగా? అవును. ఓహో, అయితే ఫుల్ హ్యాపీయా మీరు? ఫుల్లా? మీకు విజిల్ వేయడం వచ్చా? విజిల్ వేయడం వచ్చా? ఏదో ఒకసారి వేయండి. నిజం చెప్పనా, ఫ్రాంక్ చెప్పనా? మరి బాధపడద్దు, కుక్కర్ విజిల్ ఉంటుంది చూడు, అలా వచ్చింది. ఓకే ఓకే, నెక్స్ట్ టైం విజిల్ కూడా వేయాలి, ఓకేనా? దెబ్బ కాలేజ్ అయ్యరా ఏంటి? తప్పకుండా చేయాలి. ఒక సాంగ్ పాడాలి, ఒక డైలాగ్ చెప్పాలి, విజిల్ వేయాలి, ఓకేనా? సూపర్, దట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యూ. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తున్నాను అండ్ ఎప్పుడు హ్యాపీగా ఉండండి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. మీకు తెలిసిందే కదా, ఎద్దన పూడి సులోచన రాణిగారు మరణించారు. మరి ఆవిడ ఎంత గొప్పవారంటే, ఆవిడ నవలల కవర్ పేజ్కి ఆవిడ పేరు పెద్దగా రాసి ఆవిడ నవల పేరు చిన్నగా రాసేవారన్నమాట. అంత పేరు ప్రఖ్యాతలు గల వారన్నమాట ఆవిడ. ఆవిడ మన మధ్యలో లేకపోవడం నిజంగా బాధాకర విషయం. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో 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 అండి, హాయ్. హాయ్ గౌతమ్ గారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీ ప్రోగ్రామ్ డైలీ చూస్తుంటాం మేము. అవునా, సూపర్. మీ పేరేంటి? థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. మీ పేరేంటి? ప్రశాంతి అండి. ప్రశాంతి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం నుంచి అండి. ఖమ్మం, సూపర్. మరి ఖాళీ టైం దొరుకుతుంది కదా మీకు కొంచెం, ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు?
వంటలో ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదండి, వంటలు చూడతారమా, న్యూస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటాం. ఓకే, వనిత టీవీ చూస్తూ ఉంటారు ఎక్కువగా? చూస్తూ ఉంటామండి, మీ ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ చూస్తుంటాము. అసలు ఇది ట్రై చేసి చేసి ఈ రోజు కలిసి చాలా హ్యాపీగా ఉందండి. అయ్యి బాబాయ్, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది తెలుసా మీకు కాల్ కలిసినందుకు. తప్పకుండా, అసలు అలా ఎలా చెప్పండి, మీకు కాల్ కలిసిందని నాకు అసలు సూపర్ గా చాలా హ్యాపీగా ఉంది తెలుసా. మూవీస్ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటామండి. అవునా, రీసెంట్ గా చూసిన మూవీ ఏంటి? రంగస్థలం చూసారా? నచ్చిందా రంగస్థలం? బాగుంది. అయితే రంగస్థలం నుంచి ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా? డైలాగ్ అంటే సాంగ్ పాడతానండి. ఓకే పాడండి. రంగమ్మ మంగమ్మ తప్ప. అదే పాడాలనుకున్నాను. నాకు తెలుసు, నేను అందుకే అది తప్ప అన్నా. అదే మూవీలో వేరే సాంగ్ పాడండి. ఎంత చక్కగా ఉన్నావేదండి. ఓకే, నో ప్రాబ్లం, మీకు ఏది వస్తుంది పాడండి. నాకు ఆ సాంగ్ రాదు, వేరేది పాడతానండి గౌతమి. ఓకే పాడండి. వంద కొట్టుకుంది ఎవరంత ఎదురైనది, సంతోషాలైంది వంద మల్లుకుంది ఇప్పుడంత ఎదురైనది. సూపర్ వాడుతుండ్రు కదా. మీ ఫేవరెట్ హీరో ఎవరేంది? అందరిది చూస్తాము, అందరు ఫేవరెట్ అనుకుంటారు, కానీ ఒక్క హీరో ఉంటారు కదా, వారి మూవీ వచ్చింది అంటే వెళ్ళి చూడాలి చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అలా ఎవరు లేరా మీకు? అల్లు అర్జున్ అంటే ఇష్టం. అల్లు అర్జున్ అంటే ఇష్టమా? అల్లు అర్జున్ అంటే ఎందుకు ఇష్టం? ఆయన డాన్స్ ఇష్టమా, యాక్టింగ్ ఇష్టమా, స్టైల్ ఇష్టమా? అల్లు అర్జున్ గారిది ఒక డైలాగ్ చెప్పాలి ఇప్పుడు. నాకు డైలాగ్స్ సడన్ గా గుర్తు రావడం లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు కాల్ చేసి చెప్తాను. దేవుడా కదా, మీరు ఇలా చేస్తే చాలా బాగోదు. ఇవన్నీ అల్లు అర్జున్ గారి డైలాగ్సే కదా. అయితే సాంగ్ పాడండి అల్లు అర్జున్ గారిది. అల్లు అర్జున్ గారిది సాంగ్ పాడండి. నాకు ఇప్పుడు ఐడియా రావట్లేదు, టెన్షన్ లో. నో ప్రాబ్లం, మీరు టెన్షన్ పడద్దు. మీరు టెన్షన్ పడితే చూసారా అలానే మర్చిపోతారు అన్ని. ఎందుకు టెన్షన్? నేను గౌతమినే కదా. అదే టెన్షన్ పడుతున్నారు కాబట్టి మర్చిపోతున్నారు. మీరు టెన్షన్ వదిలేసేయండి, టెన్షన్ కో మారో గోళీ. ఓకేనా, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు టెన్షన్ పడకుండా కూల్ గా మాట్లాడండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉన్నాను అండ్ ఎప్పుడు హ్యాపీగా ఉండండి. కాంగ్రాచ్యులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం.
కాల్ కలిస్తే కాటన్ శారీ మీ సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంట వెంటనే కాల్ చేసి మంచి కాటన్ శారీని మీ సొంతం చేసుకోండి. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడెప్పుడు కాల్ చేస్తారా, మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా, మీకు ఎప్పుడెప్పుడు శారీ ఇవ్వాలా అని. సో వెంట వెంటనే కాల్ చేసి మంచి కాటన్ శారీని మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసిద్దాము. హలో, హలో, ఓకే. ఈరోజు హెల్దీ బైట్ ఏంటి అంటే యాపిల్ తెలుసు కదా, యాపిల్ అనేది చాలా మంచిది. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు ఆ విషయం. అండ్ యాపిల్ అనేది కీప్స్ ది డాక్టర్ అవే, అది కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను చెప్తాను ఎందుకంటే మీరు అందరూ ఆరోగ్యంగా ఉండడమే నాకు కావాలి కాబట్టి. యాపిల్లో విటమిన్ సి కంటెంట్ చాలా తక్కువ ఉన్నా కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫ్లూవెనాయిడ్స్ ఉంటాయి కాబట్టి అవి దీన్ని కవరప్ చేస్తాయి అన్నమాట. విటమిన్ సి తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ వేరే ఫ్రూట్స్కి కంపేర్ చేస్తే, బట్ అది చాలా మంచిది తెలుసా. యాపిల్ యాపిల్ డైలీ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి బ్లడ్, చాలా మందికి ఇప్పుడు బ్లడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. యూత్కే మోస్ట్లీ వైట్ బ్లడ్ సెల్స్ తక్కువైపోవడం లేకపోతే రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువైపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడాలి అంటే యాపిల్ తీసుకోవాలి. అండ్ ఆల్సో యాపిల్ వల్ల హార్ట్ అటాక్ అండ్ హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా, వాళ్ళకు కూడా చాలా మంచిదండి. యాపిల్లో ఉంటుంది కదా గుజ్జు, అది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉండే ఏదైతే మొత్తం బ్యాక్టీరియా ఇదంతా ఉంటుంది కదా, దాన్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది అంట. ఈ విషయం చాలామందికి తెలీదు, సో అందుకే చెప్తున్నాను చాలా మంచిది. అండ్ ఆల్సో లీవర్కి కూడా చాలా మంచిది యాపిల్ అనేది. సో యాపిల్ తీసుకోవడం మాత్రం మానేయకండి, చాలా మంచి హెల్దీ బైట్. యాపిల్స్ తీసుకుంటూనే ఉండండి, చాలా మీ ఆరోగ్యం మంచిగా ఉండడమే నాకు కావాలి. సో యాపిల్ తీసుకుంటూనే ఉండండి, చాలా మంచిది. అండ్ ఆల్సో స్ట్రాబెరీ కూడా చాలా మంచిదండి. స్ట్రాబెరీలో కూడా చాలా వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో తప్పకుండా యాపిల్ అండ్ స్ట్రాబెరీ తీసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసిద్దాము. హలో, 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 హాయ్, హాయ్, ఎవరు మాట్లాడేది? మేము గూడూరు నుంచి సుబ్బమ్మ. ఎక్కడి నుంచి? గూడూరు నుంచి. సుబ్బమ్మ గారా? అవునండి. సుబ్బమ్మ గారు ఎలా ఉన్నారు? బాగున్నా, నువ్వు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సుబ్బమ్మ గారు ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే ఉంటారా? టిఫిన్ చేశారా? ఏం తిన్నారు? ఏంటి? ఇడ్లీ తిన్నారా? ఇడ్లీ మీరే చేశారా లేకపోతే బయట నుంచి తెప్పించుకొని తిన్నారా? మేమే చేసుకున్నామండి. మీరే చేసుకున్నారా? అబ్బా సూపర్, నాకు కాల్ చేయకపోయారా, నేను వచ్చేదాన్ని కదా. సూపర్, ఎంత మంచోలో. మరి లంచ్ కేమ్ వండారు? మునక్కాయ గుడ్డు. మునక్కాయ ఇంకా గుడ్డ, అదేంటి? వావ్, ఫస్ట్ టైం వింటున్నా నేను తెలుసా, నాకు అసలు తెలీదు అలా గుడ్ చేస్తారని. మునక్కాయ గుడ్డు తీగూర. ఓహో, మరి నేను వచ్చేసేనా? అరండి, వచ్చేస్తాను. మరి షో అయిపోగానే వచ్చేస్తాను. తొందరగా వచ్చేయండి. సూపర్ సూపర్, ఖాళీ టైం దొరుకుతుంది కదా మీకు, అప్పుడు ఏం చేస్తూ ఉంటారు మీరు? ఏం చేయండి, ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటా ఉంటాం అంతే, ఇంట్లోనే. అంతే అంటారా? పని చేయడానికే టైం దొరుకుతలేదు, ఇంకా ఖాళీ టైం ఎడికేం దొరుకుతుంది అంటారా? ఇంకేం దొరుకుతుంది అబ్బా, ఇంట్లో పని చేసుకుంటా కదా. ఇంట్లో అబ్బా బాసన్లు దోమాలే, బట్టలు ఉతకాలే, ఇల్లు ఊకాలే, వంట చెయ్యాలే, ఎన్ని పనులు అంతే కదా. అసలు సూపర్, మీరు ఒక సాంగ్ పాడండి, ఒక పాట. అయ్యో పాటలు రావా? అయ్యో ఎలా అలా అయితే, పాటలు రాకపోతే ఎలా? మీకు బోర్ కొట్టినప్పుడు సాంగ్స్ వినరా? మీరు దొంగ, మీకు సాంగ్స్ వచ్చు కానీ మీరు పాడట్లేదు, సిగ్గుపడుతున్నారు కదా? అవును, నిజం ఒప్పుకున్నారు ఇది కదా, సూపర్. మీరు రావండి, నాకు తెలుసు మీకు సాంగ్స్ వచ్చి మీరు సిగ్గుపడుతున్నారు, అంతే, సిగ్గుపడకండి. మీరు చెప్పండి ఎవరికి? మా అబ్బాయి వాళ్ళకి హాయ్ చెప్పండి. ఓకే, మీ అబ్బాయిల పేరేంటి? వినోద్, పవన్, పావని. వినోద్, పవన్, పావనియా?
అవునండి. ఓకే వినోద్, పవన్ అండ్ పావని మీ ముగ్గురికి హాయ్ నానా. పక్కనే ఉన్నారా? ఓహో, మరి వారి చేతన్న పాడించొచ్చు కదా, పావనితో పాడించొచ్చు కదా సాంగ్. పావని ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది అమ్మాయి. ఓకే, మరి సాంగ్ పాడదంట, పావని కూడా సిగ్గుపడుతుందా?